నమస్తే అండి అంటే ఒక మనిషి సంబంధించిన విషయాలు అంటే అతను పేరు జాతకం తెలుసుకున్నా కూడా అతను ఇష్టపడే వాటిని బట్టి కూడా ఎక్కువ తెలుసుకోవడానికి కదా సో మనకి బ్లూ కలర్ అనేది ఏంటంటే వాటర్ బ్లూ కలర్ మన ఆకాశం బ్లూ కలర్ ఎక్కువ బ్లూ కలర్ అనేది ఎక్కువ న్యాచురల్ తో కూడా ఎక్కువ టచ్ టచ్ ఉంటుంది చాలా మంది కూడా ఇష్టపడతారు బ్లూ కలర్ సో మరి ఆ బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళ బిహేవియర్ గానీ లేదంటే వాళ్ళ కంప్యాటబిలిటీ గానీ వాళ్ళకి ఏ రంగంలో కలిసి వస్తుంది బ్లూ కలర్లో ఇష్టపడే వాళ్ళలో మీరన్నట్టు లైట్ బ్లూస్ ఉంటాయి స్కై బ్లూస్ నావీ బ్లూ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంచెం గ్రే ఇష్టపడతారు బ్లూ కలిస్తే బ్లాక్ కలిస్తే గ్రే వస్తుంది కలర్ గ్రేని ఇష్టపడతారు ఇంకా బ్లూలోనే మనకు వచ్చే ఇంకో షేడ్ బ్లాక్ బ్లాక్ కూడా కొంతమంది ఇష్టపడుతుంటారు ఈ కేటగిరీ అంతా నాకు తెలిసి ఒకటే కేటగిరీ అండి గ్రే ఇష్టపడే వాళ్ళు కానీ బ్లాక్ కానీ బ్లూస్ ఇష్టపడేవాళ్ళు కానీ స్కై బ్లూస్ ఇష్టపడే వాళ్ళు కానీ ఇవి లేనంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేశాను ఆ బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళకి షర్ట్స్ తీసుకున్నా ఏదో తీసుకున్నా బ్లూయే వస్తుంది కంటిన్యూస్గా అమ్మాయిలు ఏదైనా డ్రెస్సులు కొనుక్కున్నా చీరలు కొనుక్కున్నా బ్లూ కలెక్షన్ అనేది అంటే వాళ్ళ ఇష్టం అన్నది ఆ డ్రెస్ సెలక్షన్లో మనకి క్లియర్గా అర్థమవుతుంటుంది నేను న్యూమరాలజీ ఎవరికైనా చెప్తున్నప్పుడు బ్లూ మీకు ఇష్టం అంటే అయ్యో అవయో మా ఇంట్లో అన్ని బ్లూ షర్ట్స్ జీన్స్ అన్ని బ్లూయే ఉన్నాయండి మా అమ్మ కూడా దెబ్బలాడుతున్నారు ఎక్కడ తీసినా ఏ కలెక్షన్ తీసుకొస్తావు ఒక్క బ్లూ డాట్ లేనిదే నువ్వు షర్ట్ తీవా అంటూ ఉంటాను రావు కూడా వాళ్ళకి కంటికి అవే నచ్చుతాయి అనమాట జనరల్గా బ్లూ ఇష్టపడే వాళ్ళు టూ కేటగిరీస్ని నేను చూసానండి ఒకటి బ్లూ డార్క్ బ్లూ బ్లాక్స్ ఇష్టపడేవాళ్ళు అంటే నావీ బ్లూ బ్లాక్ గ్రే ఇష్టపడే వాళ్ళ సైకాలజీ ఏంటి అంటే వాళ్ళు కొంచెం స్లోగా ఉంటారు వాళ్ళు ఎలా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా డిసిషన్స్ ఏది తీసుకోరు స్లో అండ్ స్టడీగా డిసిషన్స్ తీసుకుంటారు ప్రతి దాన్ని కూడా ఫాస్ట్గా చేయరండి చూసి అర్థం చేసుకొని అది నచ్చితేనే దానిలోకి దిగుతుంటారు అంటే వాళ్ళ సైకాలజీ నేను అబ్జర్వ్ చేశాను ఫాస్ట్గా ఒకవేళ వాళ్ళకి ఆ విషయం అర్థమైనా కూడా ఫాస్ట్గా దానికి రియాక్ట్ అవ్వరు చెప్పిన తర్వాత ఎప్పుడుకో దానికి రియాక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుంది అన్నీ అబ్జర్వ్ చేస్తారు మైండ్లో పెట్టుకుంటారు అవసరం వచ్చినప్పుడే దాన్ని వాడతారు అంత నిగ్రహశక్తి బ్లూ ఇష్టపడే వాళ్ళల్లో నేను చూశాను అవుట్ స్పోకెన్ ఉండదు భావాలు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా అస్సలు తెలియదు ఇఫ్ దే లైక్ సంబడీ ఏదైనా ఎవరైనా లైక్ చేసినా కూడా ఇమీడియట్గా చెప్పరు అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ ఒకడు ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడినా అబ్బాయిని ఇష్టపడినా చెప్పాలి కదా ఎక్స్ప్రెసివ్ కాదు అందువల్ల ఏంటంటే లాంగ్ రేంజ్లో వాళ్ళని అబ్జర్వ్ చేయడం భావాల్ని కలెక్ట్ చేయడం లాగా చాలా టైము స్పెండ్ చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ నేచర్ అది తొందరగా బయటపడరు సో ఈ నేచర్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్న మిస్ అయిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఎమోషనల్స్ అంటే ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఏదైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఫాస్ట్గా తీసుకోకూడదు ఆలోచించి తీసుకుంటేనే మంచిది కానీ ఆ క్వాలిటీ మంచిదే ఆలోచించి దానిలో ఎంత స్టెబిలిటీ ఉందో చూసి ఏ విషయాన్నైనా అంతే అండి చదువు విషయమైనా పెళ్లి విషయమైనా ఫైనాన్షియల్గా డబ్బులు దాచుకునే విషయమైనా ఉద్యోగం చేసే విషయమైనా ఎక్కడైనా వాళ్ళు ఉద్యోగం చేస్తారనుకోండి తొందరగా మానరు ఏంటంటే కొంతమంది ఫాస్ట్గా ఒక ఉద్యోగం చేసే మనకి గ్రోత్ లేదని ఇమీడియట్గా వెళ్ళిపోతుంటే అట్లా కాదు కొంత ఎక్కువ కాలం అదే జాబ్లో ట్రావెల్ చేస్తారు మ్యాక్సిమం ఎందుకంటే స్టెబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదండి స్టెబిలిటీ స్టెబిలిటీ రావాలి అంటే కొంతకాలం జర్నీ చేయాలి మనం ఒకరోజే ఒక మనిషి గురించి డిసైడ్ చేయలేం కదా ఒక సంస్థ గురించి డిసైడ్ చేయాలన్నా కొంత అందులో పని చేయాలి ఒక ఐదారేళ్ళు ట్రావెల్ చేస్తే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ మనసును మనం గెలుచుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు మనకు గ్రోత్ ఇస్తారు అన్న ఒక ఒపీనియన్తో ఉంటారు ఒక రకంగా ఈ ఒపీనియన్ చాలా మంచిదండి బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళలో ఇదే ఒపీనియన్తో ఉంటారు వాళ్ళు ఇల్లులు కూడా ఎక్కువ రెంట్స్కి మారడం కానీ ఎక్కువ ప్లేస్ చేంజెస్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అండ్ ఒకటే ప్లేస్లో ఎక్కువ కాలం ఉండడా ఉంటారు ఎక్కువ కాలం ఉండడానికే ట్రై చేస్తారు మ్యాక్సిమం వీళ్ళు సైకాలజీ ఇలాగే ఉంటుంది ఇక బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళలో హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం వాళ్ళకి స్టాకుడ్ ఐటమ్స్ పడవండి కొంచెం అంటే బయట రోడ్డు మీద అమ్మే ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా తింటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళు టైం టు టైం ఫుడ్ తినాలి ఫ్రెష్ ఫుడ్ తినాలి హోమ్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ ఎక్కువ స్టాక్డ్ వీళ్ళకి పడదు తర్వాత మసాలాస్ ఇవన్నీ కూడా చాలా పడవండి స్టమక్ ప్రాబ్లమ్స్ ర్యాండమ్గా నేను బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళల్లో చూశాను అండ్ కొంచెం పెద్దవాళ్ళల్లో అయితే నొప్పులు జాయింట్ పెయిన్స్ బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళలో కొంచెం ఎఫెక్ట్ అయ్యే హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట మెయిన్లీ వాళ్ళు కేర్ తీసుకోవాల్సింది స్టమక్ ఎందుకంటే స్టాకుడ్ ఫుడ్ పడదు టైం టు టైం ఫుడ్ లిమిటెడ్ ఫుడ్ కొంచెం డైజె డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా లైట్గా ఉంటూ ఉంటాయి కొంతమందిలో కాబట్టి ఈ హెల్త్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి దీనికి తగ్గట్టు వాళ్ళు ఫుడ్ని తర్వాత ఇంకోటి అంటే ఒత్తిడిని ఎక్కువగా హోల్డ్ చేస్తారండి స్ట్రెస్ ఏదైతే ఉందో తీసుకొని హోల్డ్ చేస్తారు బయటికి రిలీవ్ చేయరు దీనివల్ల కూడా వాళ్ళకి తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇఫ్ ఇట్ ఈస్ సపోజ్ ఎవరి వల్ల ఏదైనా టెన్షన్ వస్తే ఓపెన్గా నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం చాలా కష్టం వాళ్ళు ఏమని అనుకుంటారేమో మోమాటాలన్నమాట లోపటే కుమిలిపోవటం అనేది బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళలో చూశాను అంటే సెన్సిటివ్ ఎమోషనల్ రెండు వాళ్ళు ఈ ఇలాగా అవడం వల్ల వాళ్ళకి హెల్త్ అప్సెట్ ఎప్పటికో కానీ వాళ్ళ యొక్క కోపాన్ని కానీ లవ్ని కానీ తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు ఇది మైనస్ ఎందుకంటే దీనివల్ల వాళ్ళు స్ట్రెస్కి గురయ్యి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇది ఒకటే వాళ్ళు తగ్గించుకోవాలి ఇంకా వాళ్ళకి షూటబుల్ అయ్యే రంగాలంటే అండి వాళ్ళు నచ్చుకొని స్టెబిలిటీగా ఉండే ఏ రంగంలో అయినా ఉండగలరు మెడికల్ అయినా కానీ టెక్నికల్ రంగం అయినా కానీ మీడియా ఫీల్డ్స్లో ఎక్కువ చూశాను బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళల్లో మీడియా ఫీల్డ్స్ కెమెరా ఆపరేషన్స్ ఎడిటింగ్ వర్క్స్ తెర వెనకాల పనులు చాలా బేర్ చేస్తూ ఉంటారు ఆ స్ట్రెస్ బేర్ చేయడం వల్ల హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటుంది ఐ ప్రాబ్లమ్స్ హెడ్ ఎక్ స్టమక్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి ఇంకా లవ్ విషయానికి వస్తే వాళ్ళు ఎవరైనా ప్రేమించారంటే హార్ట్ఫుల్గా ప్రేమిస్తారు అంటే చూడండి ప్రేమ అన్నది ఒక ఇది కాదు ఇంకొక ఆప్షన్కి వెళ్ళేది అని వాళ్ళు అనుకోరు వన్స్ ఒకరిని లవ్ చేస్తే వాళ్ళు జీవితాంతం ఒకళ్ళ క్లాషెస్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళ ఆ ప్రేమ అన్నది లైఫ్ లాంగ్ మెయింటైన్ అవుతుందండి ఎవరైనా అమ్మాయిని లవ్ చేసినా తన భార్యను అతను ఒక భర్త లవ్ చేసినా కూడా లవ్ అన్నది బయటకు ఎక్స్ప్రెషన్ ఉండదు కానీ మనసులో అతను చాలా ఎక్కువగా ఫీల్ అయ్యి ఇంకా అంటే కూడా మనసులోనే ఫీల్ అయిపోయి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సాధారణంగా ఎక్కువ మాట్లాడరు మాట్లాడితే చాలా కఠినంగా మాట్లాడుతుంటారు విసిరినట్టు మాటలు ఈ క్వాలిటీ కూడా బ్లూ లెటర్ సారీ బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళలో మనం ఎక్కువగా చూడవచ్చు కాకపోతే వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే ఏదన్నా ఇబ్బంది ఉంది ఏ ఫీలింగ్ ఉన్నా తొందరగా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం చెప్పాలంటే వీళ్ళు లేజీగా ఉంటారండి ఎక్కువ శాతం బాగా లేజీ ఆర్థికపరమైన విషయాల్లో అయితే కొంచెం ఖర్చు అంత ఎక్కువగా పెట్టే మనుషులు కాదు కొంచెం సెలెక్టివ్ ఐటమ్స్కే ఖర్చు పెడుతూ ఉంటారు ఆర్థిక విషయాల్లో పొదుపుగా ఉంటారు అలానే ఎక్కువ సంపాదించాలని కోరికలు ఉండవు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు అదొక క్వాలిటీ చాలా మంచిది బ్లూ లెటర్లో అదే సంపాదిస్తారా డబ్బులు లేదా అంటే స్టెబిలిటీగా వెళ్తారు కాబట్టి సంపాదించే అవకాశం ఉందంటే వీళ్ళ గ్రోత్ అంతా కూడా మనకి లాంగ్ రేంజ్లో కనబడుతుంది షార్ట్ రేంజ్లో కనిపించదు అంటే సపోజ్ థర్టీ లోపు ఏం పెద్ద గ్రోత్ కనిపించదు థర్టీ ఫైవ్ ప్లస్లోనే వీళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఒక హౌస్ కానీ ఒక స్టెబిలిటీ కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది ఎలా చూసుకున్నా అది మంచి క్వాలిటీ కిందే వస్తుందని ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అదే మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఏ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా బాధని మనసులో పెట్టుకొని ఫీల్ అవ్వటం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇంకా ఈ బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళల్లో కూడా ఇది చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత బద్ధకం స్టార్టింగ్ ట్రబుల్ ఏదైనా ఒక విషయం చెప్తే తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేయరు ఒక మనిషిని పరిచయం చేస్తే వాళ్ళతో తొందరగా కలవరండి వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళకి నమ్మకం కలిగితే వదలరు ఇంకా కలిసారంటే మళ్ళీ వదలరు ఈ రే టూ ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఉన్నాయి బ్లూ లెటర్ సో ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులని చెప్పచ్చండి వాళ్ళు ఎక్కడున్నా కానీ స్టెబిలిటీగా ఉంటారు పెళ్ళికి ముందు తల్లి ప్రేమ పెళ్ళైన తర్వాత భార్య పిల్లల ప్రేమ పొందే వాళ్ళలో బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో ఎందుకంటే వాళ్ళ యొక్క స్టెబిలిటీ గుణమే ఎదుటి వాళ్ళని మార్చే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో బాగా పెయిన్ తీసుకుంటారు కొంతమందికి స్టార్టింగ్ లవ్ ఫెయిల్యూర్స్ అవుతుంటాయి బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ లవ్ అనేది కొంచెం ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది చాలా పెయిన్ తీసుకుంటారు కానీ పడి లేస్తారు వాళ్ళు కూడా ఎస్ ఆ స్టెబిలిటీ ఆఫ్ ట్రావెలింగ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి చాలామంది ఉంటారు వాళ్ళందరికీ అంటే వాళ్ళ నేచర్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా కూడా సో వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది వాళ్ళ అంటే ఒక ఒక సింపుల్ గా విలు గురించి ఒక వర్డ్ చెప్పాలంటే దేన్ని పట్టుకోరండి పట్టుకుంటే వదలండి అంతే ఒక మాట ఒక మాటలా విలు గురించి చెప్పాలంటే ఇంతే సో అంటే బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు అంటే ఎంత లాంగ్ స్టాండ్ లో వాళ్ళు మంచి రేంజ్ కి వెళ్తారనేది చాలా విషయాలు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు ధన్యవాదాలు